గాక. ఈ ఉదయకాల సమయం దేవాతి దేవుడు నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి, అలాగే ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన గురువులకు, అలాగే కమిటీ మెంబర్స్కి, సంఘస్థులందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం మరి సీఎస్ఐ క్యాలెండర్ వాగ్దానం ప్రకారం యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. కీర్తన గ్రంథం 5:11 ఈ విధంగా వాగ్దానం ఉంది. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడు వాడవు, గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఎప్పుడైతే మనం దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటామో, ఈ ఆనందము ఈ సంతోషం మన జీవితంలో పొందుకుంటాము. అలాగే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుని శక్తిని మనం పొందుకున్నప్పుడే ఆయనను మనము అనుభవించగలుగుతాం. కనుక దానియేలు ఆశ్రయించాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు. మనం కూడా దేవుని ఆశ్రయించి దానియేలు గ్రంథం 3:28 ఉన్న వాగ్దానం ప్రకారం ఆయనను ఆశ్రయించి వారిని కాపాడి రక్షిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఉదయకాల సమయం దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయనను ఆశ్రయిస్తున్నాం. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. యిర్మీయా గ్రంథం 17:17 కూడా ఉంది, ఆయనను ఆశ్రయించిన వారు బ్రతుకుతారు అని చెప్పి. కనుక మనం ఆయనను ఆశ్రయించి ఆయన రుచి చూచినప్పుడే మనం బ్రతకగలుగుతాం. ఎందుకంటే డాక్టర్లు చస్తారు అని చెప్పినా దేవుడు మాత్రం మనల్ని బ్రతికించగలుగుతాడు. ఎందుకంటే ఏ పాపం చేసినా మనం ప్రార్థన ద్వారా మనం బ్రతకగలుగుతాం. ఈ రోగం మీద దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా మనల్ని స్వస్థతనిచ్చే దేవుడు మనకున్నాడు. ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, అప్పుడు నీ జీవితంలో జరిగే కార్యాలు మొదటిగా మనం చూస్తే ఆయన కీర్తనల గ్రంథం 5:11 ఈ విధంగా వాగ్దానం ఉంది. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడు వాడవు, గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఎప్పుడైతే మనం దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటామో, ఈ ఆనందము ఈ సంతోషం మన జీవితంలో పొందుకుంటాము. రెండవదిగా మనం చూస్తే ఆయనను ఆశ్రయించి దేవుని ఉత్తమమైన కార్యాలను నువ్వు చూస్తే నీకు నెమ్మది కలుగుతుంది. 2వ దినవృత్తాంతంలో 14:17 రాస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయించి ఆయన ఉత్తముడని నువ్వు తెలుసుకుంటావో, దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. కానీ మనమే కొన్నిసార్లు మనం దేవుణ్ణి రుచి చూడకుండా, ఆయనను ఆశ్రయించకుండా మనకు శ్రమలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రభువు వారు ముందే చెప్పాడు, అమ్మా మీకు లోకంలో శ్రమలు వస్తాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించినానని యోహాను సువార్త 16:33 ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయిస్తే దేవుని శక్తిని మనం పొందుకుంటాం, ఆయనను ఆశ్రయిస్తే మన జీవితంలో మేలు కలుగుతుంది అని చెప్పి 31వ కీర్తన 19వ వచనంలో చక్కగా రాస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోవాలి. ఈరోజు మనం ఏ దేవుని గురించి ఇంతగా మనం చెప్తున్నాం, ఈ దేవుడు ఇంత మంచి అవకాశం మనకిచ్చాడంటే ఆయనను మనం రుచి చూసాం, ఆయనను ఆశ్రయిస్తున్నాం, కనుకనే ఇన్ని కార్యాలు మనము చేయగలుగుతున్నాం. సామెతల గ్రంథం 18:10 అంటాడు, ఆయనను ఆశ్రయించిన వారు సురక్షితంగా ఉంటారు. మనం సురక్షితంగా ఉండాలంటే దేవుడు ఉత్తముడని రుచి చూచి నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాలి. ఎవరో చెప్పడం కాదు, నీవు స్వయంగా చెప్పగలిగిన ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. అందుకే ప్రభుల వారు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించి వారు స్థిరముగా ఉంటారని 12వ కీర్తన 17వ వచనంలో రాస్తూ ఉన్నాడు. నీవు ఆయనను ఆశ్రయిస్తే నువ్వు స్థిరంగా ఉంటావు, ఏ కీడు నీ కుటుంబానికి రాదు, ఆయనను ఆశ్రయించే వారికి నెమ్మది సమాధానం కలుగుతుంది. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయన సన్నిధిలో ఏ విధంగా ఉండాలి, దేవుని ప్రతి ఉదయకాల సమయం ఈ యొక్క మార్నింగ్ డివోషన్లో మనం దేవుని వాక్యం వింటున్నాం. కనుక దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా మనము హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయనను ఆశ్రయించి వారు సమస్తాన్ని గ్రహిస్తారని సామెతలు 28:5 మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన నువ్వు ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి రుచి చూస్తావో, అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాము. ఎందుకంటే సామెతలు 30:5 కూడా అంటాడు, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కీడముగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఎందుకంటే యోబు తన జీవితంలో ఆయన కష్ట సమయంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని రుచి చూచి రెట్టింపు దీవెనలు పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఎంత ఇబ్బందులు ఉన్నా, సమస్యలున్నా, మనం దేవుని వైపు చూస్తే ఆయన ఇచ్చే దైవికమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కనుక కష్ట సమయంలో ఎలాంటి పరిస్థితి అయినా దేవుని ఆశ్రయించి ఆయన ప్రేమను రుచి చూసినప్పుడే నిజంగా యెహోవా ఉత్తముడని నీవు నేను ఒప్పుకుంటాం. ఎందుకంటే ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. మనుషులను ఆశ్రయిస్తే మనకు నష్టం కలుగుతుంది, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన శక్తిని నువ్వు పొందుకుంటావు. యెహోవా ఉత్తముడని నీవు తెలుసుకున్నప్పుడు రెట్టింపు దీవెనలు, నీ ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానం అదే. యెషయా 54:10 అంటాడు, పర్వతంలో తొలగిపోయినా మెట్టలు తత్తరి
మిగిలిన నా కృప నేను విడిచిపోదు, నా నిబంధన నీ నుండి తొలగిపోదు అంటాడు. ఎప్పుడైతే మనం దేవుడు ఉత్తముడని నువ్వు రుచి చూచి తెలుసుకుంటావో, ఆయనను ఆశ్రయిస్తావో, ఆ దీవెనలు ఆశీర్వాదాలు నీ కుటుంబంలో నా కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. కనుక మనం చేసే ప్రతి ప్రార్థన ఆ ప్రభుల వారు మనల్ని వింటున్నాడు, చూస్తున్నాడు. అందుకే అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. నీకు ఏ భయం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బందులున్నా, ప్రతి ఉదయకాలం లేచి ఈ విధంగా మనం ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన శక్తిని మనం పొందుకొని ఆయన ఉత్తముడని నేను రుచి చూచి తెలుసుకున్నప్పుడే నిజంగా దేవుని శక్తి నీలోనికి వస్తుంది, ఆయన తీయదనం నీలో ఉంది అని మనం పాట పాడతాం. జుంటి తీయన దారుల కన్నా మధురమైన నిజమే, దేవుని ప్రేమ అంతకంటే శ్రేష్టమైంది. అలాంటి ప్రేమ, అలాంటి కృప మన జీవితంలో మనం పొందుకోవాలంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి మనం తెలుసుకున్నప్పుడే అలాంటి దీవెనలు మనం పొందుకుంటాం. కనుక దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఈ యొక్క మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మా నమ్మకమైన దేవ, కృపగల తండ్రి, ఉదయకాల సమయంలోనైనా వితబడిన వాక్యం మా హృదయాలు ఫలింపజేసి నీ చిత్తానుసారమైన జీవితంలో ఈ దినమంతా నీ కాపుదల మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మును దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభు తన యొక్క ముఖమును మీ మీద ప్రకాశింపజేసి మీ మీద దయించునుగాక. ప్రభు తన యొక్క ముఖ కాంతిని మీ మీద ప్రసరింపచేసి శాంతియు సమాధానం ఆయురారోగ్యములను సదాకాలము మీ అందరికీ దయచేయునుగాక, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.